2023 కి గుడ్ బై చెప్పేందుకు ఇంకా 3 నెలల టైం మాత్రమే ఉంది. కానీ ఈ 3 మంత్స్ లో ఆటాడేందుకు అష్ట దిగ్గజాలు రెడీ అయిపోయాయి. దసరాకి 3, దీపావళికి 1, డిసెంబర్ లో 4 సునామీ లాంటి సినిమాలు రానున్నాయి. అయితే ఈ అష్ట దిగ్గజాలలో అసలు దిగ్గజం మాత్రం ఒకటే, అదే అసలు ఆటను నిర్ణయించబోతోంది. వసూళ్లకు వరదలు గేట్లు తెరిచే అవకాశం 90% పైనే సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి చూసేయండి. 2023 ఏడాదికి గుడ్ బై చెప్పేందుకు 3 నెలల టైం ఉంటే గ్రాండ్ గా ఈ ఏడాదికి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు 3 భాషల్లో 8 సినిమాలు రెడీ అయ్యాయి. అక్టోబర్ లో బాలయ్య మూవీ భగవంత్ కేసరి, రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు, అలానే తమిళ సినిమా లియో దసరాకు రాబోతున్నాయి. అక్టోబర్ లో పోటీ విచిత్రంగా ఉండబోతోంది. హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ తెలియని అనిల్ రావిపూడి తన భగవంత్ కేసరితో దాడి చేయబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి ఎఫెక్ట్ పీక్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా తెలుగు మార్కెట్ లో మాత్రం తమిళ మూవీ లియోకి ఈ దసరాకు చుక్కలే అనాల్సిందే. లోకేష్ కనకరాజు కూడా విక్రమణ, ఖైదీ, మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కాబట్టి తన కొత్త మూవీ లియో మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సో తన్ని తక్కువగా అంచనా వేయలేం. అలా అక్టోబర్ టైగర్ 3 మూవీతో నవంబర్ లో బాక్స్ ఆఫీస్ షేక్ కానుంది. సల్మాన్ ఖాన్ క్యాచ్ వచ్చిన స్పై యాక్షన్ సిరీస్ లో వస్తోంది కాబట్టి ఇది కూడా ఈ ఏడాది ఎండింగ్ కి బాక్స్ ఆఫీస్ లో రీసౌండింగ్ ఇచ్చే ఛాన్సే ఎక్కువ. అయితే అసలు పోటీ మాత్రం డిసెంబర్ లోనే ఉండబోతోంది. ఈ రెండు కి వసూళ్ల సౌండ్ కూడా మామూలుగా ఉండేలా లేదు. 1 యానిమల్, 2 డంకీ, 3 ఆక్వామెన్, 4 సలార్, అన్ని మాస్ మతి పోగొట్టే సినిమాలే. అయితే యానిమల్ సలార్లే ట్రెండ్ సెట్టింగ్ సినిమాలుగా మారొచ్చని అంచనాలు ఉన్నాయి. ఎక్కువ శాతం సలార్ 10 సెంచరీలను కొట్టే స్టామినా ఉందన్న మాట వినపడుతోంది. అదే నిజమైతే ఈ 3 నెలల్లో విడుదలయ్యే అష్ట దిగ్గజాల్లో అసలు దిగ్గజం సలారే అనుకోవాల్సిందే.